ప్రజలే తన్నే తట్టున్నారు, కొందికడ ఆల్మోస్ట్ తన్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజల తరపున పోరాడినందుకు, ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు, దాడి చేసేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా, చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించానని బల్లగుద్ది సిఐడిని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏనాడు ఆయన తప్పు చేయలా, ఏనాడైనా చట్టాన్ని ఉల్లంఘించలా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అండి. ఆయన ఎప్పుడు ఈరోజు జరగాల్సిన పని ఈ క్షణం అయిపోవాలంటారు. మేము మంత్రులుగా పనిచేసాం కేబినెట్లో, ఎస్ గర్వంగా చెప్తున్నా. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఫైల్స్ క్లియర్ చేశా, యావరేజ్ స్పీడ్ 55 నిమిషాలకు క్లియర్ చేశా. ఎందుకు, ముఖ్యమంత్రి ఆయన మమ్మల్ని వాయించేవాడు. ప్రతి కేబినెట్ మీటింగ్లో ఏ మంత్రి స్లోగా ఉన్నాడు లెక్క తేలి చెప్పారు. ఎందుకు మీరు ఫైల్స్ పైన కూర్చుంటున్నారు, క్లియర్ చేయండి, స్పీడ్గా ఉండండి, ప్రజల కోసం మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పారు. సో సిఐడి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు. ఇంకా ఆయన దగ్గర చెప్తారు, లేదు సార్ 27 కోట్లు కొద్ది కాదు, 0 అవినీతి జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు మీరు టీవీనేనా? ఓహో, టీవీనేనా, వెరీ గుడ్ బ్రదర్. నో నో, యువర్ టీవీనే, జర్నలిస్ట్ కాదన్న. టీవీనే అంటే టీవీనేనా అని అడిగా, ఎందుకంటే భయపడుతున్నావు? నేనేం అనలేదు, నేనేం అనలేదు. కరెక్ట్, ఏ ఛానల్లో చెప్పారు అంతే, టీవీ అంటే టీవీనే అన్నాను అంతే. ఏం మా రాలేదు ఎన్ టీవీ మా మిత్రుడు ఉన్నాడు, సాక్షి వచ్చాడు, ఎవడబ్బా.